వైఖరిని నిరసిస్తూ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో తేరా సస్టైనులు భారీ ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట అలియాబాద్ చౌరస్తా జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులు బైఠాయించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా చేపట్టారు. బీజేపీ కేంద్ర మంత్రి ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ధాన్యం కొనుగోలు చేయడానికి ఉత్తర్వులు తీసుకురావాలని కోరారు. సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అనితా లాలయ్య, ఎంపీపీ ఏళ్ళుబాయ్, షామీర్పేట మండల అధ్యక్షులు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. రైతులది మనది వ్యవసాయానికి గ్రీన్ సింబల్ కాబట్టి పచ్చ కనుమ, అదే విధంగా ఇది రెండు వేసుకోవాలి. రైతు ప్రయోజనాలు కాపాడాలి. దేశం మీద రండి, ఇట్లా ఇవికి రండి, అందరు కూడా ఈ స్టోకర్స్ రావాలి. కేంద్రము ఒడ్లు కొనాలంటే రైతు ప్రయోజనాలు తీయద్దని పంజాబ్ లో ఉంటారు, ఈడ కొనడం చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. వెంకటేష్ రాండి, ఇట్లా రాని బందులకి రాని, ఏం కాదు రాని. రమణ, ఈరోజు ఒక రోడ్డు పై వచ్చి ఇంతమంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ఎంపీ ధర్నా చేస్తున్నారంటే ఎందుకో ఒకరోజు మనం అందరం కూడా ప్రజలకు తెలిపజేయొచ్చు కూర్చున్నాం. ఇది ఎందుకు చేస్తున్నామంటే రైతులకు లాభం జరగాలి. కేంద్ర ప్రభుత్వం రైతుకు మేమే న్యాయం చేస్తాము, రైతుకు మేము తప్ప కేంద్ర ప్రభుత్వం తప్ప ఏమి లేదని చెప్పి ఉండమంటే ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కొనమంటారు. ఎందుకంటే కేవలం కుట్రపూరితమైన జెడ్పీటీసీలు అందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు, ఎంపీలు అందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు, మీద కూర్చున్నారు. ఎందుకో ఒకసారి ఆలోచన చేయాలి. వండినాయి రాష్ట్రంలో విపరీతంగా వండినాయి, ఉన్నటువంటి ధాన్యాన్ని అక్కడ నిల్వ ఉంచింది. ఇక్కడ పరిగణ చూసాం ఎమ్మెల్యే గారు వాళ్ళ చుట్టాలి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా రైతులతో కలుపుకొని మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా మోడీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచాలంటే ఈ ధర్నాలు చేయవలసిందే. ఎందుకంటే పూటకో మాట గడియకో మాట, కొత్త కొత్త చట్టాలు తెచ్చి రైతులనంతా కూడా మోసం చేస్తున్న పార్టీ అంటే బీజేపీ పార్టీ. ఇక్కడ స్థానిక నాయకులు, ఒక బీజేపీ నాయకులు ఇక్కడ ఒక మాట మాట్లాడతారు, కేంద్రంలో ఒక మాట మాట్లాడతారు. నిన్న వాళ్ళు ధర్నా చేసిండ్రు, ఎందుకు చేసిండ్రో లేదు వాళ్ళకే తెలియదు. ధర్నా ఎందుకు చేసిండ్రు, వాళ్ళని యాసంగి కొనమంటారా వద్దంటారా వాళ్ళనే చెప్పాను. ఇక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, ముగ్గురు ఎంపీలు ఉన్నారు, వాళ్ళని ఢిల్లీకి పోయి కేంద్రంకి వెళ్ళి పోయి లెటర్ తీసుకురమ్మను, యాసంగి పంట కొంటాం, దొడ్డు ఒడ్లు కొంటాం, రెండో పంట కొంటాం అని చెప్పి ఒక లెటర్ తీసుకురమ్మను. కేంద్ర ప్రభుత్వం భారతదేశం పుట్టినప్పటి సంది ఎఫ్సిఐ ఉన్నది, అప్పటి సంది కూడా కేంద్రం ధాన్యం కొంటేనే ఉన్నది. మొన్న ప్రభుత్వాలు 7 సంవత్సరాల సంది కూడా కొంటేనే ఉన్నది. ఇప్పుడు కట్న ప్రేమతోటి కావాలని టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ పార్టీని, తెలంగాణ సీఎం కేసీఆర్ ను అనగదొక్కాలని చెప్పి, ఎందుకంటే గత 7 సంవత్సరాల సంది కూడా దేశంలోనే ఒక ఆదర్శంగా నిలిచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రైతులకు అండగా నిలిచిన, రైతులు ధనికుని చేయాలన్నా, రైతులు గొప్పోళ్ళు చేయాలన్నా, రైతులను రాజును చేయాలన్నా మా టీఆర్ఎస్ పార్టీ చేసింది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా 24 గంటల కరెంటు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, సకాలంలో రైతులకు ఫెర్టిలైజర్లు మందులు వాళ్ళకు అందించడం కానీ ఇదంతా కూడా చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల టన్నుల ధాన్యం పండించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అన్ని కూడా ఓర్వదాలక
చూసి ఓర్వదాలక వీళ్ళు చాలా ముందుకు పోతున్నారు దేశానికి ఆదర్శమైన పార్టీ అవుతుందని చెప్పి మేము యాసంగికొనము దొడ్డుబయ్య దొడ్డొట్టుకొనము రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు జూట్ బీజేపీ పార్టీ అంటే దగాకోర్ పార్టీ మోసం చేసే పార్టీ రైతులు ఒక సంవత్సరం సంది దేశమంతా కూడా ధర్నాలు చేస్తున్నారు సైకిల్ చేస్తున్నారు కొత్త కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళని మోసం చేస్తున్నారు బీజేపీ పార్టీ అయినా बीजेपी सर्वनाशनम मोसम सर्वनाशनम पार्टी काबट्टी मेमूड रैतुलकु यासंगि कोने दाका ఢిల్లీకి పోతాం మంత్రులం పోతాం ఎంపీలం పోతాం ఎమ్మెల్యేల పోతాం ఢిల్లీలో ధర్నా చేస్తాం తప్పకుండా వాడ మెడల్ వంచి బీజేపీ పార్టీ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook Google స్టోర్ Twitter Instagram ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ